Namaste. Welcome to Business Weekend. గత కొంతకాలం నుంచి ఎన్పిఏలతో ఇబ్బందులు పడుతున్న పెద్ద బ్యాంకులకు మళ్లీ డేంజర్ బెల్స్ మోగనున్నాయా అంటే అవునని అంటున్నారు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్. ఈసారి డిజిటల్ వ్యాలెట్స్ రూపంలో మరో ముప్పు పొంచి ఉందని, గూగుల్ పే, ఫోన్పే, పేటీఎం వంటి సంస్థలు డిపాజిట్లను తీసుకోవడం ప్రారంభించడమే దీనికి కారణమని వారు చెబుతున్నారు. నిరర్ధక ఆస్తులు పెరిగిపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న బ్యాంకులకు ఫిట్నెస్ కంపెనీల నుంచి మరో ముప్పు పొంచి ఉంది. యూపీఐ ట్రాన్సాక్షన్స్తో జోరు మీదున్న ఫిన్టెక్ కంపెనీలు డిపాజిట్లను కూడా తీసుకోవడం మొదలుపెట్టడం బ్యాంకులకు గుదిబండగా మారింది. చిన్న బ్యాంకుల తరపున గూగుల్ పే ఇప్పటికే డిపాజిట్లు తీసుకుంటోంది. ఈ బ్యాంకులకు ఎలాగూ బ్రాంచుల సంఖ్య తక్కువ కాబట్టి తమ వ్యాపారాన్ని పెంచుకునేందుకు గూగుల్ వంటి పెద్ద సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇప్పటికే గూగుల్ పేతో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఒప్పందం కుదుర్చుకుంది. గూగుల్ పే ద్వారా వచ్చే డిపాజిట్లకు ఏడాదికి 6.85% వడ్డీని చెల్లించనున్నట్లు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ప్రకటించింది. ఇక ఇదే బాటలో మరిన్ని స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు నడిచేందుకు రెడీ అవుతున్నాయి. ఇక ఫేస్బుక్ కూడా చిరు వ్యాపారులకు రుణాలు ఇచ్చేందుకు కొన్ని ఫిన్టెక్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. ఫేస్బుక్ ప్రాజెక్ట్ డిఎంతో బ్యాంకులన్నింటికీ ఇక్కట్లు తప్పకపోవచ్చని మరో టాక్ వినిపిస్తోంది. సాధారణ కరెన్సీకి బదులు తమ డిజిటల్ కరెన్సీ వాడుకోవచ్చని, ప్రపంచమంతటా ఇది అందుబాటులో ఉంటుందని తాజాగా ఫేస్బుక్ ప్రకటించింది. మరోవైపు అమెజాన్ సంస్థ కూడా యూపీఐతో పాటు పే లేటర్ సదుపాయాన్ని కల్పిస్తోంది. వాట్సాప్ సైతం యూపీఐ సేవల్లోకి ప్రవేశించింది. ఇలాంటి ఎంఎన్సీ కంపెనీలు ఆన్లైన్ ద్వారా ఫైనాన్షియల్ ప్రొడక్ట్లను అందజేయటం వల్ల సంప్రదాయ బ్యాంకులకు ఖచ్చితంగా నష్టం జరుగుతుందని ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అంతేకాదు చాలా ఫిన్టెక్ స్టార్టప్లు కూడా ఆన్లైన్లో నేరుగా లోన్లు ఇస్తుండడం సంప్రదాయ బ్యాంకులకు ఇబ్బందికరంగా మారనుందని వారు హెచ్చరిస్తున్నారు. ఏదైనా కొత్త వస్తువును కొనాలనుకుంటున్నారా? ఫెస్టివల్ సీజన్ బొనాంజా కోసం ఎదురు చూస్తున్నారా? అయితే మీకోసమే ఈ స్పెషల్ స్టోరీ. పండగ ఆఫర్ల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు ఈసారి మొండి చెయ్యి ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. ప్రతి ఏటా పోటాపోటీగా ఆఫర్ల వర్షం ప్రకటించే కంపెనీలు ఈ ఏడాది డిస్కౌంట్లపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఆ కథ కమామిషి ఏంటో మీరే చూడండి. ఫెస్టివల్ సీజన్ వస్తుందంటే చాలు, మన దేశంలో ఆఫర్ల వర్షం ప్రారంభమవుతుంది. ఏ వస్తువు కొనుగోలు చేసినా భారీ డిస్కౌంట్స్ ను ప్రకటిస్తుంటాయి వివిధ సంస్థలు, షోరూమ్స్. అందుకే ఏ వస్తువు కొనాలనుకున్నా వినియోగదారులు ఈ పండుగ సీజన్ లోనే కొంటూ ఉంటారు. అయితే ఈసారి మాత్రం పండుగ సీజన్ లో ఆఫర్లకు బ్రేక్ పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. కొద్ది రోజుల క్రితం చైనా తీసుకున్న నిర్ణయం భారతదేశ వాణిజ్యానికి గుడిబండగా మారింది. ఒక్క మన దేశమే కాదు, ప్రపంచ వాణిజ్యంపై కూడా పెద్ద దెబ్బే వేసింది. అత్యంత రద్దీ గల పోర్టుల్లో ప్రపంచంలోనే మూడవది చైనాలోని నింగ్బో పోర్ట్. అయితే అక్కడ అనుకోని ఓ సంఘటన ప్రపంచ వాణిజ్యాన్ని ఆందోళనకి గురిచేసింది. అక్కడ పనిచేసే ఓ కార్మికుడు కరోనా వైరస్ బారిన పడటంతో ఎటువంటి సమాచారం లేకుండా ఒక్కసారిగా ఆ పోర్టును మూసివేశారు. దాదాపు 2 వారాల పాటు మూతపడటంతో అక్కడి నుంచి రావాల్సిన ముడిసరుకు కంపెనీ ప్లాంట్కు చేరలేదు. దీంతో ఆయా సంస్థల ఉత్పత్తి ఒక్కసారిగా తగ్గింది. ముఖ్యంగా మన దేశంలోని ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ తీవ్రంగా నష్టపోయే అవకాశం కనిపిస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సరిగ్గా పండగ సీజన్ కి ముందు పోర్టు మూసివేయడంతో నష్టానికి అవకాశాలు ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. ఎలక్ట్రానిక్ వస్తువులైన చిప్సెట్లు, ఏసీ రిఫ్రిజరేటర్లలో వాడే కంప్రెసర్లు, టీవీ ప్యానెళ్ల వంటి పరికరాల్లో 70% చైనా నుంచే మన దేశానికి దిగుమతి అవుతుండడమే దీనికి ప్రధాన కారణం. పోర్టు మూసివేతతో గత కొన్ని రోజులుగా చైనా నుంచి కంటైనర్లేవి భారత్కు చేరుకోవడం లేదు. దీంతో భారత్లో ఆయా పరికరాల కొరత ఏర్పడింది. దీంతో ఈ ఏడాది ఆఫర్స్కి బ్రేక్ ఇచ్చే యోచనలో కంపెనీలున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా భారత్లో పండగ సీజన్లో ఎలక్ట్రానిక్ వస్తువులు, టీవీలు, రిఫ్రిజరేటర్స్కు గిరాకీ ఎక్కువగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సంస్థలు జులై, ఆగస్టు, సెప్టెంబర్లో వాటి ఉత్పత్తిని పెంచుతాయి. కానీ నింగ్బో పోర్టు మూసివేతతో పరిస్థితులన్నీ తలకిందులయ్యాయి. మొబైల్ ప్రియులు ఎంతో ఉత్సాహంతో, ఉత్కంఠతో ఎదురు చూస్తున్న జియో స్మార్ట్ ఫోన్ వచ్చే వారం దేశీయ మార్కెట్లోకి విడుదల కాబోతోంది. అదిరిపోయే ఫీచర్స్, స్పెసిఫికేషన్స్తో అతి తక్కువ బడ్జెట్లోనే లభించే జియో ఫోన్ నెక్స్ట్ వినాయక చవితి సందర్భంగా ఈ నెల 10న మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది. దేశంలో ఇంకా ఫీచర్ ఫోన్కే పరిమితమైన కోట్లాది మందికి స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో తీసుకొస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ కోసం ఎంతోమంది ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన జియో మరో ముందడుగు వేసి అద్భుతమైన స్పెసిఫికేషన్స్ తో తక్కువ ధరలో స్మార్ట్ ఫోన్ అందించేందుకు రంగం సిద్ధం చేసింది. September 10 మొబైల్ ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ముహూర్తం ఫిక్స్ చేసింది. రిలయన్స్ జియో గూగుల్ సంయుక్తంగా రూపొందించిన స్మార్ట్ ఫోన్ జియో ఫోన్ నెక్స్ట్ ప్రపంచంలోనే అత్యంత చవకైన స్మార్ట్ ఫోన్ గా నిలవనుంది. నెక్స్ట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్, 5.5 అంగుళాల హెచ్డి డిస్ప్లే, క్వాల్కమ్ QM215 SoC, 2GB 3GB ర్యామ్ వేరియంట్లు, 16GB 32GB స్టోరేజ్ ఆప్షన్స్, వెనక వైపు 13MP కెమెరా, ముందు వైపు 8MP కెమెరా, 2500mAh బ్యాటరీ, డ్యూయల్ సిమ్ సపోర్ట్, బ్లూటూత్ V4.2, GPS కనెక్టివిటీ ఉండే అవకాశం ఉంది. దాదాపు 30 కోట్ల మంది యూజర్స్ కు చేరువయ్యేందుకు అందుబాటులోకి రానున్న జియో స్మార్ట్ ఫోన్ ధరపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అంతిమంగా ధర పనితీరు కీలకంగా ఉంటుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ వర్గాలు తెలిపాయి. మరోవైపు జియో ఫోన్ నెక్స్ట్ ధర గరిష్టంగా 3499 రూపాయలుగా ఉండే ఛాన్స్ ఉందని మొబైల్ మార్కెట్ లో టాక్ వినిపిస్తోంది. కార్పొరేట్ దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ మరో టేకోవర్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది. జస్ట్ డయల్లో నియంత్రిత వాటాను దాదాపు 3500 కోట్లకు కొనుగోలు చేసినట్లు రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ప్రకటించింది. జులైలో జస్ట్ డయల్ ఫౌండర్ బీఎస్ఎస్ మణి నుంచి 15.63% వాటా కొనుగోలు చేసిన రిలయన్స్ రిటైల్ తాజాగా ప్రిఫరెన్షియల్ పద్ధతిలో మరో 25.35% వాటాను కొనుగోలు చేసింది. దీంతో జస్ట్ డయల్లో రిలయన్స్ రిటైల్ వాటా 40.90% చేరింది. త్వరలో షేర్ హోల్డర్ల నుంచి 26% వాటాను ఓపెన్ ఆఫర్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. స్టైలిష్ లుక్తో కొత్త బుల్లెట్ బండి క్లాసిక్ 350ని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది రాయల్ ఎన్ఫీల్డ్. 11 కలర్ వేరియంట్లలో లభించే ఈ వెహికల్ ఢిల్లీ ఎక్స్ షోరూం ప్రారంభ ధర 1.84 లక్షల రూపాయలుగా కంపెనీ నిర్ణయించింది. ఆకట్టుకునే ఫీచర్స్ కలిగిన క్లాసిక్ 350 వెహికల్ రెట్రో స్టైల్ రౌండ్ టైల్ ల్యాంప్స్, రౌండ్ టర్న్ ఇండికేటర్స్తో పాటు రెట్రో స్టైల్ హాలోజిన్ హెడ్ ల్యాంప్స్ను కలిగి ఉంది. అలాగే క్రోమ్ వేరియంట్ నావిగేషన్, యూఎస్బీ ఛార్జ్ పోర్ట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంటర్ క్లస్టర్, సర్క్యులర్ స్పీడ్ డయల్ కింద టిప్పర్ సిస్టమ్ వంటి అద్భుతమైన ఫీచర్లతో ఈ వెహికల్ను డిజైన్ చేసింది రాయల్ ఎన్ఫీల్డ్. అలాగే ఓడోమీటర్ రీడింగ్, ఫ్యూయల్ గేజ్ వంటి ఇన్పుట్ ఫీచర్లను కూడా అందించింది. ఈ వారం దేశీయ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ కౌంటర్లకు భారీ కొనుగోళ్ల మద్దతు లభించింది. దీంతో ఈ వారం దేశీయ మార్కెట్లు ఆల్ టైం గరిష్ట స్థాయిలను నమోదు చేశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్, నిఫ్టీలు 3.5% పైగా లాభపడ్డాయి. శ్రీ సిమెంట్, భారత ఎయిర్టెల్, టైటాన్, ఏషియన్ పెయింట్స్లో 9-13% లాభంలో ఈ వారం నిఫ్టీ టాప్ గెయినర్స్గా నిలిచాయి. ఎంఎండ్ఎం, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్లు మాత్రం 1-3% నష్టంతో నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్గా ఉన్నాయి. ఇక ఈ వారం స్టాక్ మార్కెట్లపై విశ్లేషణ, వచ్చే వారం మార్కెట్ ట్రెండ్ ఎలా ఉండొచ్చు అనే అంశంపై రీసెర్చ్ అనలిస్ట్ సుందరాజా విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఈ పుల్ బ్యాక్ కరెక్షన్లో నిఫ్టీలో 17,000 దగ్గర ఖచ్చితంగా ఒక మద్దతు తీసుకోవాలి. మద్దతు తర్వాత ఇక్కడ నుంచి రీబౌండ్ అవ్వాలి. ఒకవేళ కనుక 17,000 స్థాయి దగ్గర కనుక నిఫ్టీలో కొంచెం వీక్నెస్ కనిపించి దాని కింద క్లోజ్ అవుతే ఒక షార్ట్ టర్మ్ స్వల్ప కరెక్షన్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. బట్ అయినప్పటికీ ఓవరాల్గా ట్రెండ్ స్ట్రాంగ్గానే ఉంది కాబట్టి మార్కెట్ కాకపోతే కొంచెం ఈ స్పీడ్ అనేది కొంచెం తగ్గే అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే టెక్నికల్గా మార్కెట్ చూస్తే కనుక ఓవర్ బాట్ పొజిషన్కి డైలీ చార్ట్లో, వీక్లీ చార్ట్లో, మంత్లీ చార్ట్లో 3 లెవెల్స్లోనూ ఆర్ఎస్ఐ ఇండికేటర్ కొంచెం ఓవర్ బాట్ పొజిషన్ చూపిస్తుంది కాబట్టి కొంచెం హయ్యర్ లెవెల్లో ఇన్వెస్టర్లు కొంచెం షార్ట్ టర్మ్లో అప్రమత్తంగా ఉంటే మంచిది. అలాగే నిఫ్టీ బ్యాంక్ చూస్తే కనుక 36,000 స్థాయిని కూడా బ్రేకౌట్ చేసి 37,000 స్థాయి వరకు వెళ్ళటం మనం చూసాము. కానీ ఈ 37,000 దగ్గర ఈ వారం గట్టి రెసిస్టెన్స్ ఎదుర్కొని లాస్ట్ 2-3 రోజులుగా చూస్తే కనుక నిఫ్టీ బ్యాంక్ 37,000 లెవెల్స్ని దాటలేకపోయింది. ఈ 37,000 లెవెల్స్ చూస్తే కనుక ఫిబ్రవరి మార్చిలో మొన్న ఏర్పడిన గరిష్ట స్థాయి, ఇక్కడ కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనిపించింది. సో నా ఉద్దేశం బహుశా షార్ట్ టర్మ్లో బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్ స్టాక్స్లో ఈ లెవెల్లో కొంతకాలం కన్సాలిడేషన్ టు కరెక్షన్ వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే మనకి ఈ వారం చూస్తే కనుక 3 ప్రధానమైన సెక్టర్లు అంతక్రితం ఒక స్ట్రాంగ్ కరెక్షన్ తర్వాత ఈ వారం రీబౌండ్ అయింది. ఆటో, ఐటీ, మెటల్స్.
చూస్తే కనుక పాజిటివ్గానే కనిపిస్తుంది. కానీ ఇందులో చూస్తే కనుక మనకి ఆటో స్టాక్స్లోను, మెటల్ స్టాక్స్లోను, ఫార్మా స్టాక్స్లోను ఒక 4-5% వరకు రీబౌండ్ చూసాం. కాకపోతే ఈ లెవెల్లో చూస్తే కనుక హై లెవెల్లో కొంచెం రెసిస్టెన్స్ ఎదుర్కొంటుంది. అలాగే మనకి బాగా రన్అప్ అయిన స్టాక్స్ చూస్తే కనుక, సెక్టర్ వైజ్ చూస్తే కనుక ఐటీ స్టాక్స్లో గత కొన్ని వారాలుగా కంటిన్యూస్ అప్ ట్రెండ్ చూసాము. అలాగే మనకి ఎఫ్ఎంసీజీలో కూడా చూస్తే కనుక ఒక స్ట్రాంగ్ ర్యాలీ లెడ్ బై హిందుస్థాన్ యూనిలీవర్, డాబర్, మ్యారికో ఇటువంటి హెవీ వెయిట్స్ అన్ని పెరగడంతో ఎఫ్ఎంసీజీ కూడా బాగా పెరిగింది. అలాగే ఫైనాన్స్ కంపెనీస్ అన్నీ కూడా చూస్తే కనుక ముఖ్యంగా బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్స్ ఈ రెండు కూడా చాలా స్ట్రాంగ్ అప్ ట్రెండ్ అనేది చూసాము. అలాగే మనకి సిమెంట్ స్టాక్స్లో కూడా బాగా అప్ ట్రెండ్ కనిపించింది. రామ్కో, అల్ట్రాటెక్, శ్రీ సిమెంట్, ఏసీసీ, అంబుజా ఇటువంటివి కూడా బాగా పెరిగాయి. అలాగే పెయిన్ స్టాక్స్లో కూడా ఒక స్ట్రాంగ్ రికవరీ రీబౌండ్ కూడా కనిపించింది. సో మార్కెట్ ఓవరాల్గా పాజిటివ్గా ఉన్నప్పటికీ కొంచెం హై లెవెల్లో అప్రమత్తంగా ఉంటే మంచిది. అలాగే ఒకసారి మనకి స్టాక్ వైజ్ చూస్తే కనుక, స్టాక్ రికమెండేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే కనుక ఈ వారం గ్లెన్మార్క్లో ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. గ్లెన్మార్క్ చూస్తే 700 నుంచి 500 వరకు కరెక్షన్ కనిపించింది. 500 దగ్గర కరెక్షన్ కంప్లీట్ చేసుకొని కన్సాలిడేషన్ అయ్యి ఈ రెండు వారాలుగా కొంచెం పాజిటివ్ ఇండికేషన్స్ కనిపిస్తుంది. కాబట్టి ఒక చిన్న డిప్లో మైట్ బి అరౌండ్ 515-520 వస్తే కనుక గ్లెన్మార్క్ ఒక 2-3% కరెక్షన్లో గ్లెన్మార్క్ని ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బై చేసుకోవచ్చు. వాల్యుయేషన్స్ కూడా ఇప్పుడు కొంచెం అట్రాక్టివ్ లెవెల్స్కి వచ్చింది అనుకోవచ్చు ఈ మేజర్ ఫార్మా స్టాక్. అలాగే మనకి థెర్మాక్స్ ఈ స్టాక్ చూస్తే కనుక హై నుంచి బాగా కరెక్ట్ అయింది. గత ఒక నెలలు బట్టి అండర్ పెర్ఫామ్ చేస్తూ 1400 స్థాయి దగ్గర థెర్మాక్స్లో ఒక స్ట్రాంగ్ మద్దతు తీసుకొని ఈ వారంలో ఒక స్ట్రాంగ్ రికవరీ కనిపించింది. సో ఒక చిన్న కరెక్షన్ వస్తే కనుక థెర్మాక్స్ని షార్ట్ టర్మ్ పర్పస్ కోసం బై చేయొచ్చు. ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్లో ఏ సెక్టార్స్లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై వెల్త్ మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి వత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. గ్లోబల్ క్యూస్ కూడా మార్కెట్కి సపోర్టివ్గా ఉండటంతో ఇండియన్ మార్కెట్స్ ప్రస్తుతం ఆల్ టైమ్ హై లెవెల్లో ఉంటాం మనం చూస్తున్నాం. అంతేకాకుండా ప్రస్తుతం మార్కెట్లో ఒక బ్రాడ్ బేస్డ్ ర్యాలీ అనేది నెలకొని ఉండటం కూడా మార్కెట్స్కి ఒక ప్రధాన పాజిటివ్ అంశం కింద మనం చూడాలి. అంతేకాకుండా మనం సెక్టోరియల్ పరంగా చూసినట్లయితే ప్రస్తుతం ఐటీ అనేది ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. అంతేకాకుండా ఫార్మా కూడా ప్రస్తుతం ఒక కన్సాలిడేషన్ ఫేజ్లో ఉంది. రానున్న రోజుల్లో పవర్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు ఆటో స్టాక్స్లో కనుక చూసినట్లయితే డిమాండ్ ఉంది. కానీ ఆటో స్టాక్స్ లో సెమీ కండక్టర్ చిప్స్ షార్టేజ్ అనేది నెలకొని ఉండటంతో ఆటో నెంబర్స్, ఎస్పెషల్లీ ప్యాసింజర్ వెహికల్ నెంబర్స్ తగ్గటం మనం చూస్తున్నాం. కానీ ఆటో సెక్టర్ లో కూడా రానున్న రోజుల్లో రీమౌండ్ అవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో ప్రస్తుతం ఇన్వెస్టర్స్ ఫోకస్ స్టాక్ స్పెసిఫిక్ గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. స్టాక్ స్పెసిఫిక్ గా చూసినట్లయితే గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్నటువంటి రిలయన్స్ ఇండస్ట్రీస్ మనం లాస్ట్ 2-3 ట్రేడింగ్ డేస్ లో చూసినట్లయితే నియర్లీ 2400 లెవెల్ ని టచ్ అవటం మనం చూస్తున్నాం. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ లో కనుక ఇది ఒక ప్రధాన లార్జ్ క్యాప్ షేర్, అంతేకాకుండా చాలా డైవర్సిఫైడ్ బిజినెస్ మోడల్. అందువల్ల ఇన్వెస్టర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లో ప్రతి డిప్ లో వారి యొక్క పోర్ట్ఫోలియోలో అక్యుములేట్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే రానున్న రోజుల్లో పోర్ట్ఫోలియో యొక్క స్టెబిలిటీ, అంతేకాకుండా వెల్త్ క్రియేషన్ కూడా స్టాక్ లో నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో ఏదైనటువంటి డిమర్జర్ కనుకున్నట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం స్టాక్ స్పెసిఫిక్ గా చూసినట్లయితే ప్రస్తుతం రూరల్ ఎకానమీలో ఇంకా రీబౌండ్ అనేది రావాల్సిన అవసరం ఉంది. కానీ మనం జీడిపి నెంబర్ చూస్తే ఆ యొక్క ఇండికేషన్ అనేది రావటం మనం చూస్తున్నాం రూరల్ ఎకానమీలో రీబౌండ్ అనేది. సో అందువల్ల ఇన్వెస్టర్స్ రూరల్ ఎకానమీ ఫేసింగ్ స్టాక్స్ లో కూడా ఇన్వెస్ట్ చేసినట్లయితే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మనం ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో కనుక చూస్తే పెద్ద పెర్ఫార్మెన్స్ అనేది లాస్ట్ గత 4-5 మంత్స్ లో ఎన్బిఎఫ్సి స్టాక్స్ లో ఎటువంటి పెర్ఫార్మెన్స్ లేదు. కానీ స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ దృష్ట్యా మనం ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ కనుక ప్రస్తుత మార్కెట్ కండిషన్స్ లో 85-90 రేంజ్ లో అక్యుములేట్ చేసుకున్నట్లయితే రానున్న రోజుల్లో ఒకసారి రూరల్ ఎకానమీ రీబౌండ్ అయ్యి రూరల్ ఎకానమీలో ఇంప్రూవ్మెంట్ రాగానే ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ స్టాక్ యొక్క వాల్యుయేషన్స్ చాలా అట్రాక్టివ్ అని, మార్జిన్ ఆఫ్ సేఫ్టీ ఎక్కువ ఉన్నది కాబట్టి ఎల్ఎన్టీ ఫైనాన్స్ హోల్డింగ్స్ లో ఇన్వెస్టర్స్ ప్రస్తుత మార్కెట్ కండిషన్స్ దృష్ట్యా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ స్టాక్ యొక్క టార్గెట్ నియర్లీ 25-30% రానున్న నెక్స్ట్ 3-4 quarters లో కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వచ్చే వారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే మార్కెట్స్ ప్రస్తుతం 17,000 నిఫ్టీకి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద ప్రస్తుతం ఉండడానికి ట్రై చేస్తుంది. నిఫ్టీ కనుక 17,000 అబోవ్ కనుక ఉంటే కనుక మార్కెట్స్ కన్సాలిడేట్ అవ్వడానికే వచ్చే వారం ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా స్టాక్ స్పెసిఫిక్ గా యాక్షన్ నెలకొని ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వచ్చే వారం నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండొచ్చు, షార్ట్ టర్మ్ కోసం
ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తే బెస్ట్ అనే అంశంపై టెక్నికల్ అనలిస్ట్ సోమేష్ విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. నెక్స్ట్ వీక్కి మనం నిఫ్టీ చూసుకుంటే మాత్రం సైకాలజీ లెవెల్స్ ఉంటాయి హయ్యర్ సైడ్స్. సో డౌన్ సైడ్ చూసుకుంటే మాత్రం మనం 3 డేస్ కన్సల్టేషన్ అయిన 17,055. సో అదొక సపోర్ట్ ఉంటుంది. ఇన్ కేస్ అది డ్రాగ్ అవుతే మాత్రం 16,951 దాకా వచ్చే ఆస్కారం నెక్స్ట్ వీక్లో కనిపిస్తుంది. సో హయ్యర్ సైడ్ చూసుకుంటే మాత్రం రెసిస్టెన్స్ 17,323 అబోవ్, అట్లీస్ట్ ఒక 15 మినిట్స్ ట్రేడ్ అయ్యి దాని అబోవ్ క్యాండిల్ క్లోజ్ అవుతే హయ్యర్ సైడ్లో 17,450 అండ్ 17,580. సో ఈ లెవెల్ చూసే ఆస్కారం మనకి నిఫ్టీలో కనిపిస్తుంది. సో మనకి రేంజ్ చూసుకుంటే మాత్రం 16,950 నుంచి 17,580. సో ఈ 630 పాయింట్స్ అబ్రేషన్లోనే నిఫ్టీ కన్సల్టేషన్ ఆస్కారం నెక్స్ట్ వీక్కి కనిపిస్తుంది. సో ఎవ్రీ డిప్లో బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కంపేర్ టు నిఫ్టీ ఎక్స్ట్రీమ్లీ వీక్గా ఉందని చెప్పొచ్చండి. సో మనకి నిఫ్టీ ఆల్ టైమ్ హై బ్రేక్ ఇచ్చి హయ్యర్ హైస్ ఫార్మేషన్ అవుతుంది. బ్యాంక్ నిఫ్టీ ఇంకా ఆల్ టైమ్ హై అనేది బ్రేక్ ఈవెన్ చేయలేదు. సో మనకి దీంట్లో కొద్దిగా కాషియస్గా ఉండాలి, కొంచెం పెయిన్ఫుల్గానే ఉంది. సో 37,000 అబోవ్ ట్రేడ్ అయినప్పుడే మనకి దీనిలో లాంగ్ బిల్టప్కి అధిక ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అదర్వైజ్ సో డౌన్ సైడ్లో మనం స్టాప్ లాస్ అనేది కీగా పెట్టుకోవాల్సి వస్తుంది. సో మనకి నిన్నటి లో చూసుకుంటే 36,469. ఇది ఒక క్రిటికల్గా సపోర్ట్ పాయింట్ ఉంటుంది. ఇన్ కేస్ దీని కిందికి వచ్చి 30 మినిట్స్ డ్రాగ్ అవుతే మాత్రం డౌన్ సైడ్లో 35,963 వచ్చే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో హయ్యర్ సైడ్ చూసుకుంటే మాత్రం 37,140. సో అది ఫ్రైడే రోజు హై. సో ఇన్ కేస్ 37,000 ఎబో క్లోజ్ అయినా కానీ మనకి అక్కడ నుంచి లాంగ్ బిల్డప్ చేయొచ్చు. 37,500 ఆర్ 700 దాకా వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా కాషియస్గా ఉండమని చెప్తాను. నెక్స్ట్ వీక్ రేంజ్ చూసుకుంటే మాత్రం 36,469 నుంచి 37,350. సో ఈ రేంజ్ 800 పాయింట్స్లోనే ట్రేడ్ అయ్యే ఆస్కారం నెక్స్ట్ వీక్లో మనకు కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీలో కొద్దిగా కాషియస్గా ఉండమని చెప్పి నా అభిప్రాయం. సో స్టాక్ స్పెసిఫిక్గా చూసుకుంటే మాత్రం నేను 2 స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాను. రిలయన్స్ ఇండస్ట్రీస్ మనకి ఆల్ టైమ్ హై ఏదైతే జూన్ లాస్ట్ ఇయర్ హై ఉందో 2362. సో ఆ హైని బ్రేక్ ఈవెన్ ఇచ్చింది. సో మేబీ ఇది కూడా మనకి హయ్యర్ లెవెల్స్లో వెళ్ళే ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి 2388 మనకి ఎస్టర్డే క్లోజింగ్. సో 2358 వరకు ఈ స్టాక్ని బయింగ్ ఆపర్చునిటీ తీసుకుంటే 2326 అనేది స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే 2456 అండ్ 2511. సో ఈ రేంజ్ చూసి ఆస్కారం నెక్స్ట్ వీక్లో కనిపిస్తుంది. దీన్ని ఎవరి డిప్లో బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమని నా అభిప్రాయం. అనేదర్ స్టాక్ వచ్చేసి హెచ్డిఎఫ్సి ఏఎంసీ. సో ఇది కూడా నిన్న మనం చూసుకుంటే లాస్ట్ 1 అవర్లో మంచి ర్యాలీ రావడం చూసామండి. సో మనకి ఆల్మోస్ట్ ఆల్ 3200 దాకా వెళ్ళడం చూసాం. బట్ క్లోజింగ్ చూసుకుంటే మనం 3164. సో అక్కడ 3164 నుంచి 3126 ఈ రేంజ్లో మీరు బయింగ్ ఆపర్చునిటీ తీసుకుంటే 2 to 3 price points. సో రానున్న రోజుల్లో 3448 అండ్ ఆల్ టైమ్ హై ఏదైతే ఉందో 3286 బ్రేక్ ఈవెన్ ఇస్తే 3312 దాకా వెళ్ళే ఆస్కారం హెచ్డిఎఫ్సి ఏఎంసీలో కనిపిస్తుంది విత్ స్టాప్ లాస్ ఆఫ్ 3096. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.